అలాగే ఈ రాజకీయాల్లో నిన్నగాక మొన్న ఇంకా నీచాతి నీచంగా 60 ఏళ్ళు పైబడిన ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఆమె మీద ఇలాంటి ఆరోపణలు అది ఆరోపణలు రావటం, ఆ సెక్షువల్గా మెసేజెస్ అవి వాట్సాప్ మెసేజెస్ అని ఇట్లా బయటపెట్టడం, అది కూడా ఎలక్షన్స్ ముందు పోలింగ్ డేట్ దగ్గర అవుతున్న టైంలో ఇలా బయటపెట్టడం, ఇది ఏ విధంగా చూస్తారు మీరు దీన్ని? ఇంకొక వెన్నుపోటు అండి, అంతకు మించి దీని మీద పెద్ద కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఇది ఇంకొక వెన్నుపోటు అంతే. ఒకసారి మామకు పూడ్చినాడు, ఇప్పుడు అత్తకు పూడ్చినాడు, అంతకు తేడా ఏం లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసారా? చూశానండి. ఏంటి మీ అభిప్రాయం? లక్ష్మీస్ ఎన్టీఆర్ నాకు అర్థమైనంత వరకు, అప్పటికి కూడా నేను ఇదే సమాజంలో ఉన్నవాడే కాబట్టి, నా వయసు కూడా దానికి తగినంత సమర్థమైనటువంటి వయసు ఉండింది కాబట్టి నేను చెప్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి అనేక అనేక సన్నివేశాలు అంతా నిజమే. కొన్ని కొన్ని సన్నివేశాలు అంటే అది సినిమాటిక్గా తీస్తారో అవసరం అది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే లక్ష్మీ పార్వతి అండ్ ఎన్టీ రామారావు అండ్ వీరగంధం సుబ్బారావు వీళ్ళు ముగ్గురు కలిసినటువంటి ప్రదేశం సందర్భానుసారం ఎక్కడైనా కావాలి. కానీ ఆ సినిమాలో ఏం చూపించారు, ఈయన మనసు బాధతో ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి వచ్చి ఇంటి వాకిటి ముందర నిలబడినట్టు, వర్షం కురుస్తుంటే ఆ చేతి సంచిని నెత్తి మీద పెట్టుకుని ఈయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టు, ఆ తర్వాత లోపలికి రమ్మనగానే వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టి స్వామి అని చెప్పి పలకరించినట్టు, ఇదే తొలిపరిచయం అన్నట్టు చూపించారు. ఇదంతా సినిమాటిక్. ఇది ఆ సినిమాటిక్గా చూపించిన దాన్నే నిజం అనుకునే మనము సరికాదు కదా. కానీ 90% అంతా నిజం ఉంది. అంటే ఏంటి, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడవడం కానీ, ఎన్టీ రామారావు ఆ రోజుల్లో పర్యటించి ప్రజల తాలూకు మన్ననలు పొందడం కానీ, ఇవన్నీ నిజమే. అంటే ఇప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతుంది లక్ష్మీపార్వతి సెంట్రిక్ గా జరుగుతుంది. రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతోంది అని చెప్పి ఆనాటి మీడియాలో కొంత వర్గం ప్రచారం చేయడం, దానికి బ్యాక్ సైడ్ ఇదే చంద్రబాబు నాయుడు ఉండటం, ఇవన్నీ జరిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో జర్నలిస్ట్గా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సినంత పెద్ద పనేం లేదు. మీరు కూడా జర్నలిస్టులే కాబట్టి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మనకు ఒక ఫిలిం సిటీ అనేది ఒకటి ఉందని, ఆ ఫిలిం సిటీ తనకు యజమాని చేయించిందే ఇవన్నీ. ఆ వెన్నుపూటి రాజకీయాల్లో ఆయనది చాలా కీలకమైనటువంటిది ఉంది. అస్సాం